హాయ్ ఫ్రెండ్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన సిక్స్ థింగ్స్ ఏంటో ఈ వీడియోలో మీకు అయితే చాలా బ్రీఫ్ గా చెప్పడానికి ట్రై చేస్తాం సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ వచ్చి అవాయిడ్ బ్రైట్ గ్రాఫిక్స్ అనమాట సో పాపం కొంతమంది ఏం చేస్తుంటారంటే తెలియకుండా ఆ రిజ్యూమ్ ఇంకా అట్రాక్టివ్ గా చేయడానికి దాని మీద ఐకాన్స్ పెద్ద పెట్టడం లేకపోతే ఫ్లాషి ఇమేజెస్ లాంటివి పెట్టడం లేకపోతే ఎస్విజీ ఫైల్స్ లేకపోతే గ్రాఫిక్ ఇమేజెస్ ఇట్లాంటివి పెట్టడం చేస్తుంటారనమాట ఇలాంటివి పెట్టే అంటే ఖచ్చితంగా మన రిజ్యూమ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది బట్ ప్రొఫెషనల్ గా అయితే ఉండదన్నమాట సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇటువంటి కనుక పెడుతున్నట్ైతే చాలా మినిమల్ గా పెట్టడానికి అయితే ట్రై చేయండి ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనం ఒక ఐకాన్ చూసా లేకపోతే ఎస్ ఫైల్ ఫైల్ చూసుకోవాలి సమ్థింగ్ ఏదో గ్రాఫిక్ ఇమేజ్ చూసి ఎప్పుడూ కూడా అతను ఒక యూజర్ గ్రాస్ప్ చేస్తాడు అన్న థాట్ నుంచి మనం ఇప్పుడు బయటికి రావాలి సో దానికంటే ఖచ్చితంగా టెక్స్ట్ అనేది ఎప్పుడు ఉండాలన్నమాట దానికి సపోర్ట్ టెక్స్ట్ ఎప్పుడు ఉండాలి సో మాక్సిమం ఇట్లాంటి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ లేదు పెట్టాలి నాకు కావాల్సిందే అట్రాక్టివ్ గా ఉండాల్సిందే అంటే చాలా మినిమల్ గా పెట్టడానికి అయితే ట్రై చేయండి మరి ఫ్లాషిగా టూ బ్రైట్ గా ఉండకుండా చూసుకోండి అనమాట సో ఐకాన్స్ కానీ ఇమేజెస్ కానీ

ఏదైనా గ్రాఫిక్ గ్రాఫిక్స్ కనమాట సో ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ఫోగ్రాఫిక్స్ చాలా మంది చేస్తుంటారు మీరు కూడా చూస్తుంటారు చాలా రిజ్యూమర్స్ అలా ఉంటుందంటే స్కిల్స్ అని బట్టి ఒక్కొక్క స్కిల్ కి స్టార్స్ అని చెప్పి రేటింగ్ ఇస్తుంటారు అనమాట సో లేకపోతే కొంతమంది ఏం చేస్తుంటే ఒక లైన్ ఎలా ఉంటుంది ఆ లైన్ లో కొంత పార్ట్ మాత్రం ఎలా హైలైట్ అయి ఉంటుంది అనమాట అంటే పర్సెంటేజ్ అనమాట ఇంత పర్సెంటేజ్ లో ఈ స్కిల్ మీద నాకు ఎంత పర్సెంటేజ్ వరకు నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది లేకపోతే ప్రొఫిషియన్సీ ఉంది అని చెప్పి ఉంటుంది అనమాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నాకైతే ఇది నా యొక్క ఒపీనియన్ అనమాట నాకైతే చాలా ఇలాజికల్ గా అనిపిస్తుంది ఏ బేసిస్ మీద మనం అయితే ఆ పర్టికులర్ రేటింగ్ ఇస్తున్నాము అట్ ద సేమ్ టైం ఇటువంటి ఇన్ఫోగ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏటీఎస్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్ ట్రాక్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవైతే సరిగా వీటిని పార్స్ చేయలేవు ఇటువంటి స్టార్స్ గానీ లేకపోతే ఇటువంటి ఇన్ఫోగ్రాఫిక్స్ కానీ అయితే సరిగా పార్స్ చేయలేవు సో ట్రై టు అవాయిడ్ దాంట్ లేదు నాకు కావాల్సిందే నేను ఎక్కడో ఒక చోట ఆన్లైన్ లో కొనుక్కుని మరీ అయితే రెజ్యూ చేశాను పెట్టండి బట్ ఏమంటే ఏ బేసిస్ మీద ఇస్తున్నారు అనేది మీకే తెలియాలన్నమాట సో ఏ బేసిస్ మీద మీరు రేటింగ్ ఇస్తున్నారు సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రెజ్యూమెస్ ఎవరైతే కంపెనీస్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళైతే ఇవన్నీ కూడా చూస్తారు వాళ్ళు కూడా మాన్యువల్ గా చూస్తారు బట్ కొంతమంది ఏమంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ రెజ్యూమెస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏమంటే ఇట్లాంటివి కనుక ఒకవేళ ఏటీఎస్ లాంటివి కనుక హ్యూజ్ గా యూజ్ చేస్తున్నట్టు ఇటువంటి కూడా కొద్దిగా సైడ్ అయిపోయే ప్రమాదం అయితే ఉంటుంది సో మీకు ఏమైనా ఉంది ఆ స్కిల్ మీద నాకు ఈ ప్రొఫెషన్సీ లెవెల్ చాలా హైలో ఉంది లేకపోతే మీడియం లేకపోతే లో ఎలా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి సో ఇటువంటి ఇన్ఫోగ్రాఫిక్స్ అనేవి కూడా కొద్దిగా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట ఇది సెక్స్ పాయింట్ థర్డ్ వన్ వచ్చేసి కాలమ్స్ మనం న్యూస్ పేపర్స్ చూస్తాం న్యూస్ పేపర్స్ లో డేటా అనేది ఎలా ఉంటుంది ఇలా కాలం గా ఉంటుంది సో మనం ఫస్ట్ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుతాం అలా సెకండ్ కాలం వెళ్తాం తర్వాత థర్డ్ కాలం అలా కొన్ని కాలమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది ఆ ఇన్ఫర్మేషన్ కూడా అట్లా సెట్ చేసి ఉంటుంది ఎందుకంటే ఎఫిషియన్సీ అన్నమాట సో రియల్ ఎస్టేట్ యూజ్ చేసుకోవడానికి ఎఫిషియెంట్ గా ఉండడానికి డేటా అంతటి అలా సెగ్రికేట్ చేసి సగ్రికట్ చేసి పెడతారు బట్ రెజ్యూమ్ గా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ పర్టికులర్ కంపెనీ కనుక ఏటీఎస్ సాఫ్ట్వేర్ కనుక యూజ్ చేసినట్ైతే పార్సింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ఒక లైన్ మొత్తం అంతా జరుగుతుంది అనమాట సో మీరు ఎప్పుడైతే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ విధంగా కాలమ్స్ లో పెట్టారు మనం ఎట్లా చూద్దాం మమ్మల్ని ఫస్ట్ కాలం సెకండ్ కాలం వెళ్తాం బట్ కొన్ని ఏటీఎస్ సిస్టమ్స్ ట్లా పని చేస్తాయండి అలా వెళ్లం అనమాట సో ఈ సపోజ్ మూడు కాలమ్స్ బెటర్ అనుకోండి మీరు డేటా సో మూడు కాలమ్స్ లో ఉన్న ఫస్ట్ టైం అంతా కూడా ఒక లైన్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట సో ఇటువంటి ప్రాబిలిటీ కూడా ఉంటుంది అనమాట సో ఇప్పుడు కూడా ట్రై టు అవాయిడ్ పుటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ కాలమ్స్ ఇన్ రెజ్యూమేస్ అనమాట సో ఇటువంటి అవాయిడ్ చేయండి ఇది థర్డ్ పాయింట్ ఇప్పుడు కూడా కాలమ్స్ కానీ లేకపోతే టేబుల్స్ కానీ ఎక్కువ యూస్ అయితే ఎవరైనా చెప్తారనమాట సో మీరు కూడా అదే ఫాలో అయితే ట్రై చేయండి ఎందుకంటే పార్సింగ్ లో చాలా చాలా డిఫరెన్సెస్ అయితే వస్తాయి మీరు అనుకున్నట్టుగా పార్సింగ్ అయితే జరగదు మనం ఎలా చదువుతామో ఆ విధంగా పార్సింగ్ అయితే జరగదు అట్ ద సేమ్ టైం వాళ్ళకైతే వేరేలా అయితే అవుతుంది సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అవాయిడ్ పర్సనల్ ఐడెంటిఫైయర్స్ అనమాట సో కొన్ని పర్సనల్ ఐడెంటిఫైయర్స్ ఐడెంటిఫైర్స్ అలా ఉంటాయంటే మీ ఏజ్ కానీ జెండర్ లేకపోతే మారిటల్ మారిటల్ స్టేటస్ కానీ లేకపోతే మీ యొక్క రేస్ రిలీజియన్ మీరు ఏం చేస్తారు మీ హాబీస్ ఏంటి మ్యాక్సిమం ఇట్లాంటివి పెట్టడానికి ట్రై చేయద్దు పెట్టద్దటి ఇవన్నీ కూడా వాళ్ళకి అనవసరం ఇవన్నీ కూడా జస్ట్ ఎంత ప్రొఫెషనల్కి వెళ్ళయితే అంత గా మీ యొక్క పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇవన్నీ కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియాల్సిన పని లేదు మనం కూడా ఇంటెన్షనల్ గా మనం ఎవరికి తెలియజేయపాల్సిన పని లేదు అనవసరంగా కొన్ని కొన్ని ఎటువంటి రివీల్ చేయడం వల్ల ఏమంటే కొద్దిగా డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువ జరుగుతుంటుందన్నమాట సో ఇటువంటివన్నీ కూడా మాక్సిమం అవాయిడ్ చేసేయండి సో మీ యొక్క పర్సనల్ ఐడెంటిఫైర్స్ ఏమన్నా సరే వాటిని అయితే పెట్టద్దు అనమాట సో మీ పేరు పెట్టండి మీ మొబైల్ నెంబర్ పెట్టండి మీ ఆఫీషియల్ ఇమెయిల్ ఐడి పెట్టండి లేకపోతే మీకు సంథింగ్ ఏది చెప్పండి తప్పితే నేను ఇది నేను పలానని చెప్పి ఇటువంటి అక్కడ కూడా మెన్షన్ చేయొద్దు అనమాట సో ఇది నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ వచ్చి అన్ప్రఫెషనల్ ఇమెయిల్ ఎటర్సెస్ నేను చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని మీకు రెండు మూడు ఈమెయిల్ కనక కనుక ఉన్నాయంటే వాటిలో ది మోస్ట్ ప్రొఫెషనల్ ఏది ఉందో దాన్ని మాత్రమే పెట్టండి ట్రై చేయండి అనమాట అంతేకానీ కొంతమంది చాలా వేగగా పెడుతుంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్టు కదా డాడీస్ స్లి ప్రిన్సిస్ అను లేకపోతే మౌనికా ది ఏంజర్ అను లేకపోతే డేవిడ్ ద గ్రేట్ అని చెప్పి ఇట్లాంటి పెడుతుంటారనమాట సో అయితే అవాయిడ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా మాత్రం చెప్తాను అనమాట సో ఇటువంటి అడ్జెక్టివ్స్ ఉన్నటువంటివి అయితే ఉన్నాయో వాటిని అయితే అవాయిడ్ చేయండి అనమాట మీ సర్నేమో లేకపోతే మీకు లాస్ట్ నేమ్ సంథింగ్ ఏదో ప్రొఫెషనల్ గా ఉండేవి నెంబర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయినవి ఏదన్నా ఉంటే మోస్ట్ ప్రొఫెషనల్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట అంతే తప్ప ఇట్లాంటి వాటిని అయితే అవాయిడ్ చేసండి ఫ్యాన్సీగా ఉన్న వాటిని అయితే అవాయిడ్ చేసండి అన్నమాట సో నెంబర్ ఫైవ్ అండ్ నెంబర్ సిక్స్ వచ్చి మీ యొక్క కరెంట్ శాలరీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా మీ యొక్క కరెంట్ శాలరీని అంటేల నల్లేస్ వాళ్ళు అడిగేంత వరకు కూడా మీరైతే మెన్షన్ చేయొద్దు ఖచ్చితంగా మెన్షన్ చేయొద్దు పలానా కంపెనీలో నేను పని చేస్తున్నప్పుడు ఎంత సాలరీ డ్రా చేశాను అదే నెక్స్ట్ కంపెనీకి వచ్చిన తర్వాత ఎంత అయింది ఈ పర్టికులర్ కంపెనీ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు రిజ్యూమ్ మెన్షన్ చేయొద్దు అనమాట ఇవన్నీ పెట్టడం వల్ల అవతల పక్క వాళ్ళకి మనం అనవసరంగా మన ఇన్ఫర్మేషన్ ని ముందుగానే రివీల్ చేసినట్టు అవుతుంది అట్ ద సేమ్ టైం అంత మంచి ఒపీనియన్ అయితే జనరేట్ అవుతు అనమాట సో ఈ డీటెయిల్స్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ చివరిగా ఏమంటే రిఫరెన్సెస్ కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు అనమాట నా ఒపీనియన్ లో పెట్టకపోవడం మంచిది ఒకవేళ వాళ్ళకి రెఫరెన్సెస్ కావాలి అనుకుంటే వాళ్ళే అడుగుతారు లేదా వదిలేసండి అనమాట మీకు అంత డౌట్ ఉంది రెఫరెన్స్ పెట్టి తీరుతానంటే ఇంకా లేదు పెట్టాలంటే పెట్టడం మంచిదే బట్ ఇట్స్ అన్నెసెసరీ అంత అవసరం లేదు అది పెట్టినా సరే ఏం కాదనమాట బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో అనవసరం ఒకవేళ మీ నుంచి ఏదైనా సంథింగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళే అడుగుతారు ఏదైనా రెఫరెన్స్ ఉంటే మాకు అయితే ప్రొవైడ్ చేయి మేమైతే కనుక్కుంటామని చెప్పి వాళ్ళే అడుగుతారు సో అంతవరకు మీరైతే ఆ డీటెయిల్స్ కూడా మీరైతే డిస్కస్ చేయాల్సిన పని లేదనమాట సో ఈ సెవెన్ థింగ్స్ కూడా మీరైతే రెజ్యూమ్ లో మీరు కనుక రెగ్యులర్ గా యూస్ చేస్తున్నారు మీకు కనుక ఎటువంటి కాల్స్ రావట్లేదు లేకపోతే ఎటువంటి హోప్ ఉండట్లేదు సంథింగ్ ఏదైనా బెటర్గా చేయాలనుకుంటే ఇవైతే ఒకసారి చేసి చూడండి మంచి రోజు అయితే వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ విలు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ గైస్ బై బాయ్